నమస్తే, ఎక్కడుండే? పర్లేదు, ఇప్పుడు కాదు వీరారెడ్డిపల్లి అనే బారదాని ఉందా, మొత్తం అయిపోయింది. ఏమన్నా అడుగుతా, నేను ఇన్నే ఉన్నా వీరారెడ్డిపల్లి ఐక్యతనే ఉన్నా. రాజు గీత అందరు ఇన్నే ఉన్నారు. లేదు సార్, ఉందా రాజు? బారదాని అయిపోయిందని చెప్తుండ్రు. అనుకోకుండా వర్షం పడ్డది ఇప్పుడు, ఇలా వడ్డ సంచులు అన్ని నానిపోయినాయి. అదే ఇప్పుడు సంచులు ఎవరిని అడగాలి? ఏడున్నాయి సంచులు? మాట్లాడుకు మీరు, నేను కూడా మాట్లాడు. ఇంకెన్ని సంచులు కావాలి మీకు? పదివేలు కావాలి. అంటే పాత మొత్తం సరిపోతే మీకు 6000 సరిపోతుంది. పాత ఏమైందంటే 500 కట్టేస్తే 300 బస్తాలు పేస్ట్ అవుతున్నాయి. రోజు కొత్తంగి ఆడలే ఉడుతావే, అదే కొత్తంగి ఉడుతావు. ముందుగా జరగని కొత్త పెట్టి రోజు పాత ఇస్తారు. అర్థమవుతుంది, అట్లా భూమి గట్టుకుంటే ఏం కట్టు. నీకోసం అడుగుతున్నా పీడి గారిని అడిగి. ఎందుకింత లేట్ అయింది? ఎప్పుడు లారీ మన రాలేదు. మీరు మీరు పాల పోయితే లారీ ఇంకో ఊరు సర్పంచ్ సార్ ఫోన్ చేస్తున్నాడు. రైస్ మిల్ వాడు దించుకుంటున్నాడు. సర్పంచ్ సార్ దిగినాయా దిగలేదా మీ బండ్లు? ఏ రైస్ మిల్ అది? వాట్సాప్ అది ఎస్ఎంఎస్ పెట్టుకుంటే నువ్వు వాట్సాప్ చేసినావా? నాకు నిమిషానికి 10 వాట్సాప్లు వచ్చి పడైతే ఇంకా నీ వాట్సాప్ చూడలేదు. ఒక్క నిమిషం ఓపెన్ చేసి నాకు ఇంకా మాట్లాడుకుంటే నేను ఓపెన్ చేసిన. శారదాంబ రైస్ మిల్ కాశీనాథ. ఓకేనా? ఇప్పుడే మాట్లాడు, ఇప్పుడే. ఒక్క నిమిషంలో నీకు మళ్ళీ రిప్లై ఇస్తాను. ఏపీఎం గారు, భారదాని ఎంతుంది వీరారెడ్డిపల్లికి? భారదాని సంచులు సార్, ఏపీఎం సార్. ఇలా రైతులు నానిపోతారు, నువ్వు నేను ఇద్దరం పోయి ఇంట్లో పడుకుంటే ఎట్లా? మంచి పని చేసినావు. మనకు మొలకలు రావు కానీ వడ్లకు మొలకలు వచ్చేటట్టున్నాయి, ఏం చేద్దాం? వీరారెడ్డిపల్లికి భారదాని కావాలి, ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరికి? ఇలా 10,000 సంచులు కావాలి. రేపు ఇస్తావా ఇవ్వగ చెప్పు. గన్ని శ్రీనివాస, చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు నేను పేరు అడుగుతలేనే. సంచులు రైతులకు కావాలి, నువ్వు ఇస్తావా నేను ఇస్తానా అనేది వాళ్ళు అడుగుతలేరు. రేపు 10,000 మాకు 1,000 సార్, 10,000 సంచులు కావాలి, పంపురు సార్ అని అడుగుతారు. వస్తాయా? ఎప్పుడు కానీ నువ్వు చెప్పి నేను చెప్పి నువ్వు ఇంకోనికి చెప్పి నీ కింద 10 మంది నా కింద 10 మంది ఇవన్నీ ఎందుకే? నాకు సంచులు వస్తాయా రావా ముచ్చట చెప్పు, రాకపోతే నేను సిద్ధిపేట పోయి కలెక్టర్ సార్ని అడుగుతా. చెప్పు చెప్పు, 5 నిమిషాలు చెప్పు సార్. సెంట్రల్ ఉన్నాడు, ఇది సెంట్రల్లోనే ఉన్నాడు, తొందరగా మాట్లాడి చెప్పండి. 9848423408 ఏం సంగతి చేయటం? బాగున్నావే? మా జప్తి లింగారెడ్డి పల్లె సర్పంచ్ సార్ ఫోన్ చేసి బాధపడతా ఉన్నాడు. ఎట్లనే ఇప్పుడు రైతుకి అవన్నీ ఏం తెలుస్తుంది? మేము మీ అంతా చదువుకోకపోతే మాకేమో కాంటా కొట్టు రాదా సైట్ ఎట్లా?
ఇప్పుడు మా పరిస్థితి ఏంది? జప్తి లింగారెడ్డి పల్లెల పరిస్థితి ఏంది? అయిపోయిందా? ఓకేనే ఓకే థ్యాంక్ యూ. రోజు పొద్దున్న అయితే సంచులు రైస్ మిల్లు లారీలు లేపితే వేరే పనే చేస్తలేండి. 15 రోజుల నుంచి ఇదే పని. అయితే లారీ పోయింది లేకపోతే 15 ఇదొచ్చలేరు. ఇదే కాబట్టి మొత్తం ఫోన్లు ఇవే. నేను బతిరాడు, ఏపీఎం బతిరాడు, పీడిఎం బతిరాడు. స్టేషన్ దించుకుంటాడు. ఇప్పుడు మీ లారీ దించుకుంటాడు చెప్పిన. 15 క్వింటల్ కర్రీ వస్తుందన్న. 300 క్వింటల్కి ఇప్పుడే డిఎం సివిల్ సప్లైస్ పంపిస్తావు రైస్ మిల్ పంపిస్తానే. ఒకటే నిమిషం నీ ఫోన్ కట్ చేసి సార్కి మాట్లాడి పంపిస్తాను. దీక్షిత్ వెహికల్ ఏమారు శారదాంబ రైస్ మిల్ అయినా దారుణంగా కట్ చేస్తున్నాడు సార్. వాళ్ళు ఆల్రెడీ 15 క్వింటల్ ఎక్కువ పంపించారు 300 క్వింటల్ వల్ల. మళ్ళీ ఇప్పుడు 15 క్వింటల్ ఎక్కువ కట్ చేస్తా అంటున్నాడు అంటే ఒక లారీ మీద ఏం జరుగుతుంది సార్? అసలు శారదాంబ శారదాంబ రైస్ మిల్ జప్తి లింగారెడ్డి పల్లి జప్తి లింగారెడ్డి పల్లి సరే. నేను సంచులు పంపిస్తా, లారీలు పంపిస్తా, పొద్దున కంపల్సరీ పంపిస్తా. కాకపోతే నాకు ఫోన్ చేయండి. ఈ ముందు ఇక్కడికి పంపు, వాడికి ఆగితే మళ్ళీ నేను పేరడి. మనం దీపం తల్లి పెట్టుకున్నాము. ఓకే.